హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు వుడెన్ టైప్స్ గురించి వుడెన్ డోర్స్ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో వుడెన్ ఫ్లోరింగ్ అంటే ఏంటి ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏ వుడెన్ ఫ్లోరింగ్ అయితే బెస్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వుడెన్ ఫ్లోరింగ్ అనేది వుడ్తో తయారు చేయబడిన ఏదైనా ఒక ప్రోడక్ట్ను ఫ్లోరింగ్గా ఉపయోగించడం ఇది ఇంటీరియర్ యొక్క మొత్తం లుక్ ని మార్చేస్తుంది వుడెన్ ఫ్లోరింగ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలో యూజువల్గా వాడే త్రీ వెరైటీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్ సెకండ్ వన్ ఇంజనీర్డ్ వుడెన్ ఫ్లోరింగ్ థర్డ్ వన్ లామినేట్ వుడెన్ ఫ్లోరింగ్ ఇవి ఎలా తయారు చేస్తారు వీటికి మార్కెట్లో ప్రైస్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం వీటి ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్ను నేచురల్ వుడ్తో తయారు చేస్తారు అంటే టేక్ రోజ్ వుడ్ ఓక్ మ్యాపిల్ మొదలగు వాటితో చేస్తారు ఇవి ప్లేవుడ్ వెనీర్స్ వంటి ఇతర రకాల కలప మిశ్రమాల నుండి తయారు చేయబడతాయి అదే ఇంజనీర్డ్ వుడెన్ ఫ్లోరింగ్ అయితే సాలిడ్ వుడ్ అలాగే ప్లేవుడ్ కాంబినేషన్తో తయారు చేస్తారు ఇక లామినెట్ వుడెన్ ఫ్లోరింగ్ అయితే మెలమిన్ రెజిన్ అండ్ ఫైబర్ బోర్డ్ మెటీరియల్తో తయారు చేస్తారు సాలిడ్ వుడెన్ ఫ్లోర్స్ అనేవి యాంటీ మాయిశ్చర్ రెసిస్టెంట్ అంటే తడి తేమను అబ్జర్బ్ చేసుకోవు అదే ఇంజనీర్డ్ వుడెన్ ఫ్లోరింగ్ అయితే సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్తో కంపేర్ చేస్తే కొంచెం మాయిశ్చర్ను తట్టుకోగలవు ఇక లామినేట్ వుడెన్ ఫ్లోరింగ్ అయితే ఇవి హైలీ మాయిశ్చర్ రెసిస్టెంట్ అందుకే వీటిని ఎక్కడైనా ఫ్లోరింగ్ యూజ్ చేసుకోవచ్చు బాత్రూమ్స్తో సహా వీటి మెయింటెనెన్స్ అండ్ కేర్ చూసుకుంటే లామినేట్ ఫ్లోరింగ్ ఇంజినేడ్ ఫ్లోరింగ్తో కంపేర్ చేస్తే సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్కి మెయింటెనెన్స్ చాలా అవసరం మరో స్క్రాచెస్ కూడా ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇక సాలిడ్ వుడెన్ వచ్చేసి ఎయిటీన్ ఎంఎం నుంచి ట్వంటీ టూ ఎంఎం వరకు ఇంజనీర్డ్ వుడ్ అయితే ఎయిట్ ఎంఎం నుంచి ట్వంటీ టూ ఎంఎం వరకు లామినేట్ వుడ్ అయితే సిక్స్ ఎంఎం నుంచి ఫిఫ్టీన్ ఎంఎం వరకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వీటి లైఫ్ టైం చూసుకుంటే సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్ అనేది హైలీ డ్యూరబుల్ అంటే హండ్రెడ్ ఇయర్స్ కన్నా ఎక్కువే ఉంటుంది వీటి లైఫ్ టైం ఇంజనీర్డ్ వుడెన్ ఫ్లోరింగ్ అయితే థర్టీ ఇయర్స్ వరకు లామినేట్ ఫ్లోరింగ్ అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వరకు మన్నికుంటుంది సో ఓవరాల్ గా సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్కి డ్యూరబిలిటీ ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి వీటి ఇన్స్టాలేషన్ టైం గురించి మాట్లాడుకుంటే ఇంజనీర్డ్ ఫ్లోరింగ్ మరియు ల్యామినేటెడ్ ఫ్లోరింగ్ అయితే సుమారు ఫోర్ టు సిక్స్ డేస్ టైం పడుతుంది అదే సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది సో మిగతా వాటితో కంపేర్ చేస్తే సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ నెక్స్ట్ వీటికి మార్కెట్లో ప్రైస్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు అంటే సాలిడ్ వుడెన్కి మినిమమ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ థౌజండ్ పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ చేస్తుంటే ఇంజనీర్ వుడ్ మినిమమ్ టూ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే లామినేటెడ్ వుడ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ చేస్తున్నారు సో వీటి ప్రైస్ చూసుకుంటే సాలిడ్ వుడెన్ ఫ్లోరింగ్ అనేది హైలీ ఎక్స్పెన్సివ్ బట్ లామినేట్ ఫ్లోరింగ్ అనేది మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈజీ ఇన్స్టాలేషన్ ఇక ఇవి ఎలాంటి ప్లేసెస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే సాలిడ్ వుడ్ను కిచెన్ బాత్రూమ్స్లో తప్ప ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు ఇంజనీర్డ్ వుడ్ అయితే బాత్రూమ్స్ తప్ప ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఈవెన్ బేస్మెంట్స్లో కూడా ఇక లామినేట్ ఫ్లోరింగ్ వచ్చేసి బాత్రూమ్స్తో పాటు ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఏ ఫ్లోరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే వెట్నెస్ లేని ప్లేసెస్లో ఫ్లోరింగ్ చేయించుకోవాలి బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే సాలిడ్ వుడ్ ఫ్లోరింగ్ను ప్రిఫర్ చేసుకోండి బాత్రూమ్స్ తప్ప అన్ని ప్లేసెస్లో ఫ్లోరింగ్ చేయించుకోవాలి అనుకునేవారు ఇంజనీర్డ్ ఫుడ్ అండ్ ఫ్లోరింగ్ను ప్రిఫర్ చేయండి బాత్రూమ్స్తో సహా అన్ని ప్లేసెస్లో చేయించుకోవాలి అనుకుంటే మాత్రం లామినేటెడ్ వుడన్ ఫ్లోరింగ్ను ప్రిఫర్ చేసుకోండి సో ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుంటాం కీప్ వాచింగ్ ప్రాపర్టీ ఓలా ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి